హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రణరంగం మీడియా నేను మీ జూనియర్ పప్పుని ఈ రోజు నేను సహాయ వృద్ధాశ్రమం ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నానండి ఇక్కడ నేను తాతయ్యలతో ఉన్నాను చూడండి ఈరోజు కొత్తగా ఉంది నాకు వీళ్ళతో ఉంటుంటే నా తాతయ్యతోనే ఉన్నట్టే ఉంది ఫీలింగ్ వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అలా ఏంటిది అన్న విషయం వీళ్ళు తాతయ్యని అడిగి తెలుసుకుందాం ఓకేనా నమస్తే తాతయ్య ఎలా ఉన్నారు బాగున్నాను సార్ చాలా బాగున్నారా మీ పేరేంటి తాత వెంకటప్ప సార్ వెంకటప్ప తాతయ్య గారు గుర్రం వెంకటప్ప ఓ గుర్రం వెంకటప్ప చూశారా పేరు మాత్రం మర్చిపోతలేడు ఓకే ఓకే ఎక్కడ సార్ మీది నేను ఎన్ఎంఎస్లో వర్క్ చేశాను సార్ ఓకే జేఓ ఎలక్ట్రికల్ ఓకే రిటైర్డ్ 2002లో రిటైర్డ్ అయ్యాను ఓ రిటైర్డ్ ఆఫీసర్ ఓకే మంచిగానే ఉంది రిటైర్ అయ్యాక డైరెక్ట్ మీకు ఇంట్లో మా భార్య లేదు సార్ అరే ఓకే భార్యకు చాలా రోజులకి అంటే ఓకే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లడు మగ పిల్లడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఎదురుగా ఒకటి బిల్డింగ్ కనపడుతుంది మాది ఉప్పల్లో ఉంటాము కానీ వాడు సాఫ్ట్వేర్ డ్యూటీ చేస్తాడు ఇద్దరు భార్య భర్తలు అక్కడ నుంచి రావాలా పోవాలా అంటే మొదలు ఇప్పుడు కాదు మొదలు రావాలా పోవాలంటే పెట్రోల్ ఖర్చు అవుతుంది అని చెప్పేసి దగ్గరలో ఉందాము ఈడే అని ఆ బిల్డింగ్లో బాడీ టెంపరీగా ఉన్నాడు నన్ను నేను ఎవరు లేరు నాన్న ఇంటి దగ్గర ఇద్దరు భార్య భర్తలు చూస్తారు పిల్లలు స్కూల్కి పోయేవాళ్ళు ఇద్దరు ఒక మా పిల్లడు ఆడిపిల్ల వద్దునైనా నేను చూసేది ఎవరు లేరు అని ఇక్కడ చేర్చాను ఇక్కడ చేర్చాను ఇక్కడ అన్నీ చూస్తారు ఇక్కడే ఎలా ఉంది ఇక్కడ మీకు అంత బాగా ఉందో చూస్తున్నాను బాగా ఫుడ్ టైంకి పెడుతున్నారా చాలా బాగుంది సార్ చాలా బాగుంటుంది ఇంట్లో బాగుందా ఇక్కడ బాగుందా ఎక్కడ బాగుంది సార్ ఎక్కడ బాగుంది మీకు సార్ ఎక్కడైతే ఎలాగ చెప్తా సార్ ఇక్కడైనా బాగుంది ఇంట్లో అయినా బాగుంది ఓకే ఇంట్లో కోడలు పిల్లలు ఉంటారు కదా ఆ కోడలు చెప్తే వచ్చే సార్ ఇంటికి వచ్చేవరకు ఇక్కడే రెండు ఎందుకు అక్కడ అంటది వద్దులే మా ఎక్కడ ఉంటే నీకు ఎందుకు తొందర అని నేను చెప్తాను స్కూల్ లేదు కదా ఇప్పుడు అవును అందుకు వచ్చి అని అలా అంటది ఇక వాళ్ళు బిజీ ఉండడం వల్ల మిమ్మల్ని చూసుకోలేకపోతున్నాం ఇక్కడ జాయిన్ చేసుకోవాలి అని ఓకే ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరూ మంచిగా మిమ్మల్ని చూసుకుంటారు కదా నాకు సార్ నేను 3.3 kV జనరేటర్లో పనిచేసాను సార్ ఎన్ఎండిసిలో ఓకే అప్పుడే చెప్పారు నీకు చెవులు పోతాయి ఉండవు అయ్యో చూడు చూసుకో చూసుకో ఇయర్ గార్డు మాకు ఇచ్చారు ఇయర్ గార్డు ఇచ్చినా కూడా ఎమర్జెన్సీలో ఇయర్ గార్డు చేయలేము ఓకే అప్పుడు ఇప్పుడు ఆడు ఫెయిల్ అవుతుంది నీళ్లు పోతున్నాయి వాటర్ వాటర్ పోయిందంటే జనరేటర్ ఫెయిల్ అవుతుంది అని మనం పైన ఉంటాం ఆపరేటర్ పరిగెత్తారు ఆ టైంలో ఆ ఇయర్ గార్డు మనం పెట్టుకోలేము అలాగ అయిందండి లేదు నీకు అది చెప్పి కేసు పెడితే నీకు డబ్బులు వస్తాయని కానీ ఎంబడే అంటే వస్తాయంటే ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది అవును నీకు ఇప్పుడేం వస్తాయి అవును ఎంత లేట్ అయితే ఏమి రావు నీకు నడుచుకోము ఎందుకంటే అప్పటి నుంచి నాకు ఇది ఇచ్చారు మాకు ఏమంటారు సార్ మా లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు పెన్షన్ నెలకి ఇంత నెలకి పెన్షన్ ఇచ్చాడు 5,000 ఇస్తారు వెరీ గుడ్ మాకు పెన్షన్ లేదు ఊరికే ఇదే గుడ్ విల్ లాగా హెల్త్ ఇచ్చారు అలాగే సెంట్రల్ అండర్టేకింగ్ సెంట్రల్ ఓకే ఓకే మంచి జాబ్ చేసేసి మీరు ఇప్పుడు ఇట్లా హ్యాపీగా ఇక్కడ ఉన్నారన్నమాట అంటే వాళ్ళకు కొంచెం వాళ్ళకు అంటే ఇంట్లో జాబ్స్ చేసుకుంటా ఉండి మిమ్మల్ని చూసుకోలేరని వినిపిస్తలేరా ఓకే సార్ ఓకే నో ప్రాబ్లం మీరు తొందరగానే ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా హెల్త్ హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందా మీకు హెల్త్ బాగానే ఉంటుందిగా ఓకే ఓకే తాత నువ్వు ఏం టెన్షన్ పడకు ఇక్కడ మంచిగా చూసుకుంటారు నీకు ఎలా అయితే ఇంట్లో కోడళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు కూడా అలానే చూసుకుంటారు ఓకేనా వాళ్ళ బిజీ పర్సన్స్ ఉన్నారు కాబట్టి నీకు ఇంట్లో ఎవరు ఉండరు నీకు లాక్ వేసి వెళ్ళిపోతారు ఎవరు ఉంటారు ఇక్కడ ఇంతమంది ఉన్నారు నీకు మంచిగా చూసుకోవడానికి ఇలాగనే హ్యాపీగా ఇక్కడ ఉండు టెన్షన్ పడకు నాకు మనవరాలని సార్ అమ్మాయి అమ్మాయి వచ్చి అప్పుడప్పుడు అన్ని చూసుకుంటారు మనవరాలు నీకు అందరు రిలేషన్స్ ఇక్కడనే ఉన్నారు టెన్షన్ అవసరం లేదు వాళ్ళ ఇంట్లో ఉంటే జాబ్కి వెళ్ళిపోతే నువ్వు ఒక్కడనే ఉండాలి కానీ ఇక్కడ నీకు రోజు ఇంతమంది కనిపిస్తున్నారు అదా హ్యాపీగా ఉండు ఓకేనా ఏం టెన్షన్ లేదు ఓకేనా ఓకేనా తాత మీ అమ్మాయిలు ఎక్కడ ఉంటారు మీ అమ్మాయిలు పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంటారు అమెరికాలో ఉంది పెద్ద అమ్మాయి ఓకే రెండు అమ్మాయి సార్ బీజాపూర్ బీజాపూర్లో ఉంటారు అబ్బాయి ఒక్కడేనా ఇద్దరు అబ్బాయిలు ఇక్కడే ఉన్నారు సార్ ఆ బిల్డింగ్ చెప్పారు ఇక్కడ ఓకే ఓకే సొంత ఇల్లు ఉప్పుల్లో ఉంది కానీ యాక్చువల్ నాది వచ్చేసి
ఉరవకొండ సార్ ఓ ఉరవకొండ ప్రాపర్ అప్పుడు ఏవో పెళ్లి కాక ముందు జస్ట్ పెళ్లి అయ్యే ముందు నేను ఇక్కడికి వచ్చాను సార్ టీవీ డ్యాంలో 4 సంవత్సరాలు పనిచేశాను ఓకే టీవీ డ్యాంలో మాకు ఒక తెలిసిన ఏంటంటే ఆయన రికమెండ్ చేసి నాకు ఎన్ఎండిసిలో జాబ్ ఇప్పించారు సెంట్రల్ గవర్నమెంట్ అలా జాబ్ అప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఎన్ఎండి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు ఏ సంవత్సరం సరి జ్ఞాపకం అంత సర్వీస్ కంప్లీట్ అక్కడే చేశాను సార్ జాబ్ కోసం ఇక్కడ వచ్చారు 2002లో రిటైర్ అయ్యాను ఓకే అప్పుడు కంప్లీట్ సర్వీస్ అక్కడే చేశాను అంతకు ముందు అదే అదే రెగ్యులర్ డ్యూటీ కాదు అది పీడబ్ల్యూడి టీవీ తుంగభద్ర డ్యాంలో మంది అందులో వర్క్ చేశాను 4 సంవత్సరాలు ఓకే మీ మిస్సెస్ ఏం చేసేవారు సార్ మీ వైఫ్ వైఫ్ ఏం చే వైఫ్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఉండేరు ఎన్ని రోజులు ఏమైంది జరిగింది హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ ఓకే ఎన్ని సంవత్సరాలు అయితే పిల్లలంతా అయింది పిల్లలు అయిపోయినాక ఒక రోజు ఇంత క్లీన్ చేస్తూ చేస్తూ అట్లా కింద పడి చేశాను చాలా సంవత్సరాలు అయిపోయిందా అవునా ఓకే ఓకే అలా జరిగింది అన్నమాట పాప ఇంకా ఏం తింటారు మీకు ఫేవరెట్ డిష్ ఏంటిది బాగా తినేది మీరు ఏం తింటారు మీరు బాగా ఏమంటే అన్ని తింటాం సార్ చికెనా మటనా ఏం తింటారు ఎక్కువ ఏం లేదు ఓకే మన పళ్ళు సరిగా ఉండలేదు సార్ నాకు మా అబ్బాయి నీ పళ్ళు సరిగా లేదు నేను వేరే పళ్ళు పెట్టిస్తాను అని అన్ని తీపిచ్చేసాడు అయ్యో తినడం ఉందా మీకు టెంపరీ పనులు చేశారు ఓకే చేసి ఇచ్చారు నాకు అది ఏమో తినాలనుకుంటే అవి పెట్టుకొని సెట్ అయిపోయింది పళ్ళలో సెట్ అయిపోతుంది పెట్టుకునేది తింటుంటారు ఓకే నడవడం అదంతా ప్రాబ్లం ఏం లేదు కదా బాగా నడుస్తారు కదా ఓకే బీపీ ఉందా మీకు లేదు సార్ బీపీ లేదు చూసారా బీపీ లేదట మీకు బీపీ ఉంది అవును దాని టికెట్ అది మీకు రిజర్వేషన్ చేయించుకుంది అది ఓకే ఈయనేమో టికెట్ కొంటలేడు మీ టికెట్ కొనేశాడు తొందరగా బీపీ రమ్మని అందుకోసం తొందరగా వచ్చేసింది ఎట్లా అయిందో తెలియదు మీకు తెలియకుండానే ఫ్రెండ్ అయిపోయింది అది బీపీ సరే ఓకే ఓకే కటిఫ్ చేసుకుని వెళ్ళిపో బీపీ ఓకే దగ్గర దగ్గర 10 సంవత్సరాలు ఇందులో ఇక్కడ 10 ఇయర్స్ చాలి ఉంటున్నారా ఓకే మీరు మీరు సార్ అడిగండి చెప్తారు అదే అదే చెప్పారు చెప్పారు చాలా బాగా చెప్పారు 10 ఇయర్స్ ఇక్కడనే ఉంటున్నారు ఆల్మోస్ట్ మేము ఇద్దరు ఒకే టైం అవుతుంది అవునా ఓకే ఓకే కలిసే ఉన్నాం ఆయన బాగా తెలుసు నాకు నేను ఆయన బాగా తెలుసు అదే అదేలే ఇక 10 ఇయర్స్ ఉన్నారంటే చాలా బాండింగ్ ఉంటుంది కాలేజీ ఏం జరపాలి అంతేలే ఇక ఏం చేయలేము ఇంటికాడన్నా అదే కాలేజీ ఏం జరగాలి మనకు ఇక్కడ ఉన్నా గానీ ఏం జరగాలి కానీ మనీ అయితే చాలా ఇబ్బంది అవుతుంది కదా ఎక్కడ ఉన్నా గానీ అవునవునా ఏమి జట్లీ ఏదన్నా ఆయన ఎంటర్టైన్ ఇక్కడ మంచి మీకు yes బిపి అటాక్ ఆయన అంటే మన పరిస్థితి ఏందో మనకు తెలియదు చూసే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు పిల్లలు చిన్న చిన్న మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా మీరు వెయిట్ చేయాలంటే ఎవరు ఉండరు ఇక్కడ స్పాట్ లో మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది మంచి స్పాట్ 4 అవర్స్ చూసే వాళ్ళు ఉన్నారు ఓకే నైస్ ఓకే నండి నేను టీవీ డ్యామ్ లో పని చేశాను అవును టీవీ డ్యామ్ గా తెలియదు ఎన్ఎండిసి ఓకే మరి ఆల్మోస్ట్ తెలుగు కన్నడ తమిళ్ అన్ని మాట్లాడతాను రాసేకి రాదు కానీ తెలుగు తెలుగు ఇంగ్లీష్ రాస్తాను ఆ భాషలో మాట్లాడతాను అంతే తమిళ్ కన్నడ ఓకే తాత ఓకే చాలా హ్యాపీగా ఉందండి చూస్తున్నాను వీళ్ళను కానీ వీళ్ళని చూస్తుంటే హ్యాపీగా ఉంది బాధగా ఉంది వీళ్ళ బీపీ బీపీ అని బాధపడుతున్నారు తాత అవునవును ఓకేనండి ఇబ్బందిలో చిక్కుకున్నాను ఏం లేదండి ఏజ్ పరంగా కదా టెన్షన్ ఏం లేదు ఏజ్ పరంగా అన్ని వస్తూనే ఉంటాయి దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి టెన్షన్ లేకుండా సో ఇంటి అందరికి టెన్షన్ పెడుతున్నా ఏం లేదు టెన్షన్ ఏం లేదు మంచిగా హ్యాపీగా ఉండండి ఏం టెన్షన్ లేదండి హ్యాపీగా ఉండండి చూశారు కదా ఫ్రెండ్స్ సహాయ వృద్ధాశ్రమం అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్కి మేము వచ్చాము కదా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రణంగా మీడియాని సబ్స్క్రైబ్ చేయండి గట్ట సింబల్ని తంగన కొట్టేయండి ఓకేనా బాయ్ బాయ్ చెప్పండి మా ఛానల్కి బాయ్ బాయ్ తాతయ్య హలో థ్యాంక్ యూ తాత సార్ స్టిల్ చెప్పలేదు మీరు ఎక్కడ వాళ్ళు ఏంటి నేనా చెప్తా నేను మాది వరంగల్ అచ్చా మేము ఇండది